ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఎవరో ఒకవేళ ముందస్తుకు వెళ్ళాలంటే ఎందుకు ఓకే చెప్పరు? ముందస్తుకు వెళ్ళడం వల్ల బీజేపీకి వచ్చే నష్టమే ఉంది. నేను చెప్తుంది ఇక్కడ బీజేపీ నుంచిలో ఇదేం లేదు వాళ్ళకి ప్రాబ్లం. జగన్మోహన్ రెడ్డి ఆలోచన తర్వాత సరళి చెప్తున్నాడు. జగన్ ఆలోచన సరళి ముందస్తు ఎన్నికలకు వద్దని వెళ్ళాలనుకుంటే చంద్రబాబు నాయుడుది కనుక రిమాండ్ని ఆపట్లేదు, రిమాండ్ ఉండనీయమని సుప్రీంకోర్టు కూడా అంటే అప్పుడు ముందస్తు ఎన్నికలకు వెళ్ళచ్చు. అప్పుడు అతను అడుగుతాడు, వాళ్ళు ఒప్పుకుంటారు. ఇది ఒక చాయిస్. అంటే వాళ్ళకి కూడా బెటర్ కదా, అదే అనేది అప్పుడు అప్పుడు పార్లమెంట్ స్థానాల్లో తమకు బలం వస్తుంది అనేటువంటి నమ్మకం. వాళ్ళేం అడ్డుపడరు. ఇతను వెళ్ళడానికి నేను చెప్తాను, ఇతను వెళ్ళడానికి ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలంటే బాబు బయటికి రాడు అనుకున్నప్పుడు వెళ్ళటం బెటర్. లేదు అనుకున్నప్పుడు ఏం చేస్తాడు? మెయిన్ ఎలక్షన్స్తోనే కలిసి వెళ్తాడు. అప్పుడు వీళ్ళే బీజేపీకి నన్ను వైసీపీకి డీలింగ్ ఉంది అంటున్నారు కదా, ఆ ఇంపాక్ట్ వాళ్ళకి ప్రయోజనం అవుతుంది. లేదు వచ్చేస్తాడు అప్పటికి. వచ్చేసిన తర్వాత ఇప్పుడు జగన్ బయటకు వచ్చాకనే జరిగినాయి ఎన్నికలు, చాలా రోజులు పట్టింది. బట్ ఆ ఇంపాక్ట్ ఏం పడింది? ఒకటే ఏంటంటే ఆ రోజున కనుక, అంటే దీంట్లో నాకున్న సమాచారం ఏంటంటే ఫస్ట్ సింపతి స్టార్ట్ అయింది బాబుకి అరెస్ట్ చేసిన రోజు. అన్యాయం అన్నటువంటి పాయింట్ మీడియాది కానీ హైప్ అంతా కూడా. కానీ కరెక్ట్గా ఎప్పుడైతే ఏసీబీ కోర్టు రిమాండ్ ఓకే చేసిందో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, అక్కడ ఆ సింపతి ఇంపాక్ట్ డౌన్.